మత్త మంచిది మత్తను కూర్చోడు అది అలా చేయబెట్టు అరే టీవీలో వస్తుంది లైవ్ లా సమ్మక జాతరలో పుచ్చకాయ తింటున్నా సుమలత ఆ కొడుకు తిను ఇక మా అక్క లైవ్ లో వస్తే మరి అన్ని జో కాదు రిపోర్టర్ లైవ్ మీకు ఎట్లా అనిపించింది సమ్మక సార్ జాతర ఎవ్రీ ఇయర్ కోరిన కోరికలు అన్ని తీరుస్తుంది తల్లి వచ్చినప్పుడు అలా తీసుకో చూడాలంటే దేని గురించి అమ్మా సమక సార్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాం మేము ఏం కోరుకుంటే అది తీరుస్తుంది మా మొక్కులు తీరుస్తుంది మేము ఎవ్రీ టైమ్ తమకు మొక్కులు తీరిన కోరిన కోరికలు తీరుస్తుంది కాబట్టి అంటే మా తాతల నటి నుంచి ఉన్నది ఎప్పుడో చికెన్ ఉంటారు అమ్మవారు ఇట్లా అమ్మవారి జీవన ఎవ్రీ టైమ్ 4 డేస్ ఉండి వెళ్తాము వచ్చినప్పుడల్లా 4 రోజులు గడిపేసి వెళ్తాము బిఫోర్ వస్తాము ఆఫ్టర్ వెళ్తాము తల్లి రాగానే గద్ద కడికి 1 వీక్ ఉంటారు ట్యూస్డే వచ్చినాము రేపు వెళ్తాము అవునా రేపు అంటే ఎట్లా అమ్మవారు మీకు దర్శనం ఎట్లా అనిపించింది అంటే మీకు తెలిసిన పురాణం ఏంటి సమ్మక్క సారక్క గురించి నేను కూడా ఎంతో మా మమ్మీ డాడీకి నేను సమ్మక్క తల్లిని పూజిస్తేనే పుట్టిన అందుకని ఆ తల్లి పేరు మీదనే నా పేరు సంధ్యారాణి చిన్నారులు మీకు ఎట్లా అనిపిస్తున్నారు చెప్పండి మీ పేరు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు సమ్మక్క సార్ జాగ్రత్త ఎప్పుడు వస్తారు ఎట్లా మీకు అంటే ఎక్కడ నుంచి మీరు రావడం ఎక్కడ చెప్పమ్మా మీకేమనిపిస్తు ఏమనిపిస్తుంది సమ్మక్క సార్ అనుకున్న కోరికలు ఎప్పుడు నెరవేరుస్తుంది.